బీజేపీ గేమ్ ప్లాన్, చంద్రబాబు జగన్ జైలుకి, సీఎంగా పవన్. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఏపీ తెలంగాణ రాజకీయాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనకు ఎదురైన ఓ అనుభవాన్ని నా ఆలోచన అనే కార్యక్రమంలో ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు తమ్మారెడ్డి. చంద్రబాబుని జగన్ని జైల్లో పెట్టి పవన్కు అవకాశం కల్పించడం బీజేపీ గేమ్ ప్లాన్ అని ఓ ఆటో డ్రైవర్ రాష్ట్ర రాజకీయాలపై చేసిన ఎనాలిసిస్ను ప్రేక్షకులకు తెలియజేశారు తమ్మారెడ్డి. ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకి ఓ ఆటో డ్రైవర్కి మధ్య జరిగిన సంభాషణలు వారి మాటల్లోనే చూద్దాం. ఈరోజు నా ఆలోచనలు కాదు, నాకు ఎదురైన సంఘటనను చెబుతున్నా. ఈ మధ్యకాలంలో నేను విజయవాడ వెళ్ళా. బస్టాండ్ నుండి మాచవరం వెళ్లేందుకు ఆటో ఎక్కా. ఆ ఆటో నిండా పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. దీంతోపాటు ఆటో డ్రైవర్ చేతిపై జనసేన అని పచ్చబొట్టును చూశా. నాకు టైం పాస్ అవుతుంది కదా అని ఆటో డ్రైవర్తో, ఏమయ్యా నువ్వు పవన్ అభిమానివా అని అడిగా. అవును సార్, నేను జన సైనికుడిని అన్నాడు. మీరు చిరంజీవిని కూడా ఇలా ముంచేశారు అని అన్నా, అది వదిలేయండి సార్, ఇప్పుడు ఏపీకి కాబోయే సీఎం పవన్ అన్నాడు. ఎలా అవుతాడయా సీఎం, అతనికి సరైన నెట్వర్క్ లేదు, మీలాంటి అభిమానులు తప్ప అన్నా. దానికి అతడు, రేపు చూడండి సార్. అసలు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణలో ఎందుకు రాజకీయ యాత్ర చేశాడో తెలుసా? అమిత్ షా పవన్కి ఫోన్ చేశారు. అవును సార్, అమిత్ షా సలహాతోటే పవన్ వెళ్ళి కేసీఆర్ను కలిశారు. తెలంగాణలో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, ఆ సీట్లన్నింటిలో మేం పోటీ చేస్తామన్నాడు. టీడీపీతో కలిసా అని అడిగా. లేదు సార్, సోలోగా అన్నాడు. మరి టీడీపీ ఉందిగా అన్నాను. ఇంకెక్కడ టీడీపీ సార్, ఎలక్షన్ టైంకి కేసీఆర్ ఓటికి నోటి కేసుని తెరుస్తాడు, బాబును లోపల వేస్తాడు, ఇక్కడ సిబిఐ వాళ్ళు జగన్ లోపల వేస్తారు అంటూ తనకు తెలిసిన రాజకీయం గురించి చెప్పుకొచ్చాడు ఆటో డ్రైవర్. సరే, నువ్వు అన్నదే నిజమనుకుందాం, మరి బీజేపీ టీడీపీ ఒకటే కదా అన్నాను నేను. సార్, మీరు బీజేపీని తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న లాలుని లోపల వేశారు, కనిమెళ్ళిని బయటకు తెచ్చారని దేశ రాజకీయాల గురించి జన సైనికుడు చెప్తూనే ఉన్నాడు. అప్పుడు నేను, బీజేపీ వాళ్ళు కలిస్తే జగన్తో కలుస్తారు కానీ ఒక్క సీటు కూడా లేని జనసేనతో ఎందుకు కలుస్తారయ్యా అని అన్నా. మీరెక్కడున్నారు సార్? పవన్ ఉన్నాడంటే వాళ్ళు 30 నుండి 40% సీట్లు పోటీ చేయొచ్చు. మిగిలిన పార్టీలతో కలిస్తే వాళ్ళకు ఆ ఛాన్స్ ఉండదు. ఒక మా పార్టీకి డబ్బు కూడా వాళ్లే చూసుకుంటారు, అప్పుడు మా అన్న సీఎం కావడం గ్యారంటీ. వాళ్లకు ఏపీలో బలం పెరిగి పెద్ద పార్టీ అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అంటూ చెప్పడంతో అతని మాటలకు నేను షాక్ అయ్యా. ఇక నేను దిగవలసిన మాచవరం రావడంతో అతనికి 100 రూపాయలు ఇవ్వడంతో సిన్సియర్గా 20 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేశాడు. నిజాయితీగా ఒక జన సైనికుడి చేతల్లో ఎంత నిజాయితీ ఉందో మాటల్లో కూడా అంతే నిజాయితీ నాకు కనబడింది. అతను చెబుతున్న దాని ప్రకారం పవన్ కేసీఆర్ బీజేపీ కలిసి ఏపీలో పవన్ కళ్యాణ్ సీఎంను చేస్తారని, చంద్రబాబు జగన్లను జైలుకి పంపుతారంటున్నాడు. మనం ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాం, కానీ సామాన్య పౌరుడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకే ఈ విషయాలు మీతో షేర్ చేసుకున్నా అన్నారు ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. అయితే తమ్మారెడ్డి నా ఆలోచనలో తెలిపిన విషయాలను కత్తి మహేష్ రీట్వీట్ చేస్తూ, చంద్రబాబుని జగన్ని జైల్లో పెట్టి పవన్కు అవకాశం కల్పించడం బీజేపీ గేమ్ ప్లాన్ అని, ఏమో గుర్రం ఎగరావచ్చు అంటూ ట్విట్టర్లో షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుర్రం ఎగురుతుందో లేదో తెలియదు కానీ ట్వీట్ మాత్రం వైరల్ అయింది.